ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ఉన్న మా అందరితో మాట్లాడండి. మా ఆధ్యాత్మిక జీవితంలోకి ఏమైతే అవసరమైనాయో ఆ మాటల చేత మమ్మల్ని అందరినీ సంధించమని దర్శించమని మీ స్వరాన్ని వినిపింపచేయమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేవాడు జ్ఞానం గలవాడగును. Proverbs 13:20. హీ దట్ వాకెత్ విత్ వైస్ మ్యాన్ షల్ బి వైస్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక, ఆమేన్. ఈ గొప్ప ప్రామిస్ ద్వారా దేవుడు మన సహవాసం ఎవరితో ఉంది అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడండి. ఈరోజు మన స్నేహం ఎవరితో ఉంది, ఎవరితో మన స్నేహాన్ని కొనసాగిస్తున్నాం, ఎలాంటి వ్యక్తులతో మనం నడుస్తున్నాం, ఎలాంటి వారితో మనం మాట్లాడుతున్నాం, మనం ఏంటి అనేది మనం ఈరోజు మనం గ్రహించుకోవాలి. ముందుగా మనందరికీ ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, మనము నార్మల్ పీపుల్ అయితే కాదు. మనల్ని ఒక మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా క్రైస్తవుల్ని ఎలా పిలుస్తారో తెలిసే దేవుని పిల్లలు అంటారు. మిగతా ఎవరికి కూడా ఎలాంటి బిరుదు అయితే ఉండదన్నమాట. ఒక క్రైస్తవులకి మాత్రమే ఏమనంటారు తెలుసా, వాళ్ళు దేవుడి పిల్లలు. ఎక్కడ ఈ విషయం సహజంగా మాట్లాడుకుంటారంటే, వీళ్ళు దేవుడి పిల్లలని చెప్పుకుంటారు కానీ వీళ్ళు మంచిగా ఉండరు, దేవుడి పిల్లలని చెప్పుకుంటారు వీళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండదు. ఇలా మాట్లాడుకునేటప్పుడు చాలాసార్లు దేవుడి పిల్లలు అనే విషయాన్ని చాలామంది గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మరి ఈరోజు అలా చెడ్డగా మన గురించి మాట్లాడుకునే లిస్టులో ఉన్నామా, లేకపోతే నిజంగా ఉంటే వీళ్ళు దేవుడి పిల్లలు, అందుకే చాలా చక్కగా మాట్లాడతారు, వీళ్ళు చాలామందికి సహాయం చేస్తారు, చాలా మంచిగా ఉంటారు, వీళ్ళు చాలా ఆదరణతో కూడినటువంటి మాటలు మాట్లాడతారు, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ నెమ్మది అనిపిస్తుంది, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ శాంతి అనిపిస్తుంది, నిజంగా వీళ్ళు దేవుడి పిల్లలు అనిపించుకునేటువంటి అర్హతలో మనం ఉన్నామా? మరి ఈ రెండు మరి వ్యక్తుల వ్యత్యాసంలో మనము ఏ పరిస్థితిలో ఉన్నామో, మన జీవితం ఏ విధంగా ఉందో మొదటిగా మనం పరీక్షించుకుందాము. రెండవదిగా మన సహవాసం ఎవరితో ఉంది. మరి దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞానులతో సహవాసం చేస్తే మీరు జ్ఞానవంతులు అవుతారు అంటున్నారు. మరి దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అంటే మన స్నేహం ఎవరితో ఉండాలి అంటే, ఎవరైతే దేవుడితో స్నేహం కలిగి ఉంటారో వాళ్ళతో మనం స్నేహం కలిగి ఉండడం చాలా అవసరం. మరి ఈరోజు చాలామంది ఇష్టానుసారమైనటువంటి స్నేహాలు చేస్తున్నారనమాట. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోకుండా, గ్రహించకుండా ఎవరు పడితే వారితో స్నేహాలు చేస్తున్నారు. మరి మన స్నేహం ఏ విధంగా ఉంది, ఈరోజు మన స్నేహితులు ఏ విధంగా ఉన్నారు? చాలామంది మరి ప్రోవర్బ్స్ చెప్తూ ఉంటారు కదా, మీ స్నేహితుని చూపించండి మీరు ఎవరో నేను చెప్పేస్తాను అని. అంటే ఇతరుల్లో మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులను బట్టి మనల్ని ఎస్టిమేషన్ వేసేస్తారనమాట, మనం ఏంటి, మనం ఎవరో అని. మరి యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క ప్రవర్తనను చూసినప్పుడే ప్రజలు వాళ్ళని క్రైస్తవులు అన్నారు. మరి క్రీస్తుల నుంచి వచ్చినటువంటి వారు అని, అంటే క్రీస్తుని వెంబడించేటువంటి వారు అని అర్థం. అంటే క్రీస్తులాగా వీళ్ళు నడుచుకుంటున్నారు, క్రీస్తుని పోలిన వారుగా ఉన్నారు, వీళ్ళ సహవాసం క్రీస్తుతో ఉంది కాబట్టి వీళ్ళు కూడా క్రీస్తులాగా ఉన్నారు కాబట్టి వీళ్ళని క్రైస్తవులు అని పిలిచారన్నమాట. మరి వాళ్ళు ఏసయ్యతో ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు చాలా గొప్పగా మార్చబడ్డాయి. వాళ్ళేమి గొప్ప గొప్ప జ్ఞానవంతులు అయితే కాదండి, ఆర్డినరీ పీపుల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే అలాంటి ఆర్డినరీ పీపుల్ని దేవుడు ఏం చేశారంటే ఎక్స్ట్రాఆర్డినరీ పీపుల్గా మార్చేశారు. ఏసయ్య పునరుద్ధానము తర్వాత మరి ఆయన శిష్యుల్లో కలిగినటువంటి మరి వాళ్ళలో రగిలినటువంటి ఆ ఉజ్జీవము అనేక ప్రాంతాలకి వెదజల్లింది, వ్యాప్తి చెందింది, అనేక మంది ఏసఐ వైపు తిరిగారండి. అంతేకాకుండా మరి ఏసఐ యొక్క శిష్యులందరూ కూడా ఆయన కోసం వాళ్ళ ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు ఏసఐ సిలువకు అప్పగించబడే ముందు వాళ్ళందరూ భయంతో పరుగులు తీశారు, దేవుడి దగ్గర ఎవ్వరు లేరు, చెదిరిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ ఆయన పునరుద్ధరణ శక్తిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలని మరి హతసాక్షులుగా దేవుడి కోసం అర్పించారండి. ఈరోజు దేవుడు శిష్యుడైనటువంటి తోమా ఈ భారతదేశానికి వచ్చాడు కాబట్టి మరి సువార్త భారతదేశంకి అందించబడింది. అనేక మంది ఏసఐ వైపు ఆకర్షితులయ్యారు, ఆయన ఇక్కడ హతసాక్షిగా మార్చబడ్డారు, ఆయన ఒక మరి శూలం తీసుకొని పొడిచి చంపేశారు. మరి ఒక తోమానే కాదండి, ఏసఐ యొక్క శిష్యులందరూ కూడా హతసాక్షులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో మరి ఒక్కొక్క మరణాన్ని భయంకరంగా వాళ్ళు పొందుకున్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడలేదు ఆ మరణాన్ని చూసి, వాళ్ళందరూ కూడా సంతోషంతో దేవుడి కోసం హతసాక్షులుగా మార్చబడ్డారు.
అంటే క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి యేసయ్య ఏ విధంగా ఈ లోక పాపాల కోసం మరి ఆయన మరణించారో అదేవిధంగా ఆయన శిష్యులు కూడా ఆయన సువార్తను ప్రకటిస్తూ వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అంత త్యాగపూరితమైన జీవితాలు జీవించారు. అంతేకాకుండా యేసయ్య సహవాసంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి యేసయ్య లాగానే నడుచుకున్నారు, యేసయ్య లాగానే లోకానికి ప్రేమ అందించగలిగారు, యేసయ్య లాగానే నశించిపోతున్న ఆత్మల పట్ల వాళ్ళు కూడా భారం కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం చేసినటువంటి మరి ఫ్రెండ్షిప్ అనేది మనల్ని రిఫ్లెక్షన్ చాలా చేస్తుంది, ఇతరులకి మనల్ని చూపిస్తుంది మనం ఏంటి అనేది. మరి ఈరోజు ఎఫ్ఎన్ఏ బిడ్డలు మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మీరు మంచివారితో సహవాసం చేస్తున్నారా, చెడువారితో సహవాసం చేస్తున్నారా? బ్యాడ్ హ్యాబిట్స్ కలిగినటువంటి వ్యక్తులతో కానీ మనం సహవాసం చేస్తే బ్యాడ్ హ్యాబిట్స్ అని మనల్ని కంటుకుంటాయన్నమాట. అదే మంచి వ్యక్తులతో మనం స్నేహం చేస్తే ఆ మంచితనాన్ని మనం అంటించుకోగలుగుతాం. కాబట్టి దయచేసి మంచి వ్యక్తులతో సహవాసం కలిగి ఉండండి. చెడు అనేది సాతాను నుంచి కలిగేది. సాతాను మన జీవితంలో ఏలుబడి చేస్తే మనం నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. కాబట్టి మన యొక్క సహవాసం దేవుడి పిల్లలతో ఉండాలి. అంటే మంచి స్నేహం చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. జ్ఞానవంతమైనటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడి పిల్లలు ఏ విధంగా ఉండాలంటే సింహంలాగా ఉండాలి. సింహాన్ని చూస్తే అందరూ భయపడతారు కదా. అంటే సింహం అడవి జంతువులన్నిటికీ కూడా రాజు. అంటే మనల్ని చూసి మనం అంత క్రూరంగా ఉన్నారని పారిపోవాలని కాదండి. అంటే పాపం చేయటానికి వ్యక్తులైనా మనల్ని ప్రేరేపించడానికి భయపడాలన్నమాట. ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఒక సినిమాకి రా అని సింపుల్గా పిలిచే వ్యక్తులుగా మనం ఎప్పుడూ ఉండకూడదు. లేకపోతే తాగుతారా, లేకపోతే ఒక సిగరెట్ తీసుకుంటారా, ఇలా అడగడానికి ధైర్యం కూడా చేయకూడదు. మనల్ని చూస్తే మనం అంత రోషం కలిగి దేవుడి కోసం బ్రతకాలి, అంత నిక్కచ్చిగా బతకాలి, అంత పరిశుద్ధంగా బతకాలన్నమాట. కాబట్టి యేసయ్య కోసం అంత నిక్కచ్చితంగా మనం బ్రతకాలి. పాపానికి ఎప్పుడు దూరంగా ఉండాలి. పాపాన్ని చూసి మనం పారిపోవాలి. అందుకనే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనలో 1:1 దుష్టుని ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. మరి దేవుడు వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది కదా, మరి దుష్టుని యొక్క ఆలోచనలు కూడా మనలో కలగకూడదు. అంతేకాకుండా అపహాసకులు, తప్పులు చేసే వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. ఒకవేళ చెడ్డవాళ్ళతో కానీ మనం తప్పు చేయకున్నా కూడా వాళ్ళతో పాటు కూర్చున్నా కూడా ఏమైపోతుంది, మనం కూడా అలాంటి వ్యక్తులమనే ముద్ర వేసేస్తారు. కాబట్టి మనం అపహాసకులు కూర్చుని చోట కూడా కూర్చోకూడదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలతో మనం సహవాసం చేస్తే మనం ఇంకా జ్ఞానం పొందుకుంటాము, అంతేకాకుండా మంచి మార్గంలో నడుస్తాము, అంతేకాకుండా దేవుడి పనుల కోసం మనల్ని మనం సమర్పించుకుంటాం, ఒకరినొకరు పురిగొల్పుకుంటాం. మన జీవితాల్లో ఎందుకు మనకు సహవాసం అవసరము అంటే మనం ఉజ్జీవించబడ్డానికి. ఒక క్యాండిల్ ఎంతసేపు వెలుగుతుందండి చెప్పండి కదా, కొద్దిసేపే వెలుగుతుంది. అదే ఒక 10 క్యాండిల్ అయితే ఇంకా కొంచెం ఎక్కువసేపు వెలుగుతాయి. అదే 100 క్యాండిల్ అయితే అలాగే 1000 క్యాండిల్స్ అయితే. సో ఆ విధంగా మనం సహవాసంలో ఉన్నప్పుడు ఒకరినొకరం వెలిగించుకుంటాం. ఒకటి క్యాండిల్ ఆడిపోతుంటే ఇంకొక దాన్ని వెలిగిస్తాం. సో అదే అన్నమాట, అంటే ఆ వెలుగు అనేది కంటిన్యూటీ అనేది కొనసాగుతుంది. అలాగ ఉండాలి మన జీవితాలు, మనం వెలిగించబడాలి. ఎప్పుడు ఆరిపోయినటువంటి దీపం ఎవరికి అవసరం లేదు, ఆరిపోయినటువంటి క్యాండిల్ ఎవరికి పనికిరాదు. అది వెలుగుతున్నప్పుడే, అది కరిగిపోతున్నప్పుడే పనికి వస్తుంది. కాబట్టి మనం వెలుగుతూ కరుగుతూ అనేక మందికి వెలిగించేవారిగా, అనేక మందిని మన సహవాసంలో వెలుగుతో నింపేవారిగా మనం ఉండాలి. మనము జ్ఞానవంతులుగా ఉండాలి. అంతేకాకుండా దేవుడి మాటలు ఇంకా విధంగా సెలవిస్తున్నాయి. కోపిస్తులతో కానీ మీరు సహవాసం చేయొద్దండి అంటాడు. ఎందుకంటే ఆ కోపం అనేది మీకు కూడా అంటుకొని మీరు కూడా కోపిస్తులుగా మారుతారు. మన దేవుడు కోపంతో ఉండే దేవుడు కాదండి. మన దేవుడు ప్రేమమయుడు. ఆయన నిరంతరము కనికరము చేత నింపబడినటువంటి దేవుడు. కాబట్టి మనం కూడా ఆయన ప్రేమతో నింపబడి అనేకులకి ప్రేమ చూపించాలి. కోపం అందరూ చూపిస్తారండి, ప్రేమ చూపించడమే చాలా కష్టం. కాబట్టి ఈరోజు ఆ ప్రేమను కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. కాబట్టి జ్ఞానవంతమైనటువంటి స్నేహము, దేవుడితో ఉన్నటువంటి సహవాసం మనలో మొదటిగా ప్రేమను నింపుతుంది, అంతేకాకుండా దీర్ఘశాంతమును నింపుతుంది. ఇది ఈ లోకానికి ఈరోజు అవసరమైనటువంటి సహవాసం. మనం ఇతరులతో స్నేహం చేస్తే ఆ స్నేహం అనేది ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఇతరులతో సహవాసం చేస్తే వాళ్ళ జీవితాల్లో అది దీవెనకరంగా ఉండాలి. అలాంటి మంచి వ్యక్తులుగా మనం ఉండాలి. అనేక మందిని మంచి మార్గంలో నడిపించేవారిగా ఉండాలి. మంచి స్నేహాలు చేయాలి. జ్ఞానయుక్తముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం నడుచుకున్నట్లయితే మనం జ్ఞానవంతులుగా మారుతాము, అనేకుల్ని దేవుని జ్ఞానంతో నింపగలుగుతాం. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి.
మరి జ్ఞానులతో సహవాసం చేయమంటున్నావు తండ్రి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం మూలం గనుక మేమందరం మీ యందు భయభక్తులు కలిగి మీతో సహవాసం కలిగి జీవించడానికి, అంతేకాకుండా ఒకరినొకరు పురి కొలుపుకుంటూ మేము వెలిగించబడుతూ అనేక మందిని వెలిగించడానికి ప్రభువా మా సహవాసంలో అలాగే మా ఫ్రెండ్షిప్స్లో మీ కృపను చూపించి మిమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.